గారు చనిపోయారని తెల్లవారే నాకు తెలిసింది వార్తల ద్వారా. చాలా బాధపడ్డాం మా ఫ్యామిలీ అంతా. మేమంతా తెనాలి వాళ్ళం. ఆయన పూరిపోలం నాదేముందో అనేప్పుడు అయితే తెనాలే మాకు సెంటరు. గ్రామాలు వేరుగా ఉంటాయి కానీ ఆప్యాయతలు మాత్రం ఒకటే. చాలా అభిమానించేవాడు. అలాగే అన్నిట్లో కూడా కలిసిమెలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఆయన 79 నేను 88 మరి ఆయన అప్పుడే జరిగిపోయాడు. చాలా తీరని లోటు ప్రాంతానికే కాదు ప్రజానికి ఎన్నికే కాదు ఈ యొక్క ఆంధ్రదేశానికి మంచి సినిమాలు అందించి మంచి 10 మందికి ఉపయోగపడ్డాడు. త్యాగశీలి మామూలుగా సినిమాల్లో ఉండేవాళ్ళుగా కాకుండా మంచి 10 మందికి సహాయం చేసి సినిమాలో కూడా బాగా అందరినీ ఆదుకుంటాడని చెప్పి వింటూ ఉంటారు. ఏదైనా కృష్ణ గారు లేకపోవటం మా ఏరియాలోను అలాగే ఈ ప్రాంతంలోను అన్ని ప్రాంతాల్లో కూడా చాలా దుఃఖభరితులు ఉన్నారు జనమంతా కూడా. చూసి వద్దామని వచ్చాను కానీ జనం బాగా విపరీతంగా ఉన్నారు. బయట లోపల రావడం చాలా ఇబ్బంది పడ్డాం. ఏదైనా భగవంతుడు ఆయనకు మంచి శాంతంగా సోల్ని చక్కగా ఉంచాలని కోరుకోవటమే కాకుండా కుర్రాడు చక్కగా సినిమాలో పైకి వస్తున్నాడు. ఆ కుర్రాడితో మరి నడుపుకోవాలి వాళ్ళంతా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా. మరి ఫ్యామిలీ సంబంధాలు బాగా ఉన్నాయి మాకు. వాళ్ళకి మంచి సౌమ్యుడు, ఎవరితోనూ తగులు పెట్టుకోవాలని అలాంటి మనిషి కాదు. అలాంటి మనిషి మన మధ్యలో లేకుండా పోవటం 79కే చనిపోవటం మరి బాధాకరమైన విషయం. వారికి నివాళులు అర్పించడానికి వచ్చానని చెప్పి మనవి చేస్తూ భగవంతుడు ఆయనకి పూర్తిగా మరి ఈ లోకం నుంచి పోతున్న పరలోకంలో ఆయనకి మంచి శాంతంగా ఉంచే అవకాశం కల్పించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సూపర్ స్టార్ కృష్ణ గారితో మా ప్రయాణం 35 సినిమాలు. 35లో అగ్నిపర్వతం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారితో సూపర్ స్టార్ కృష్ణ గారు